మొగల్తూరు కృష్ణం రాజు గారి ఇంటి వద్ద సంతాప సభ నిర్వహిస్తున్నారు. ఈ సంతాప సభలో చుట్టుపక్కల గ్రామాల వారితో పాటు అలాగే కూలి విద్యార్థులు కూడా పాల్గొన్నారు. వారు కృష్ణం రాజుతో గల అనుబంధాన్ని అలాగే ఇప్పుడు భావితరానికి కృష్ణం రాజు గారి యొక్క పరిచయాన్ని కూడా పెద్దలు చేస్తున్నారు. ఒకసారి ఆ సంతాప సభను కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. చాలా పనులు చేస్తూ ఉంటారు. ఎవరికి చేస్తారు? వాళ్ళ అనుచరులకి, వాళ్ళకి కావాల్సిన మిత్రులకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ స్నేహితులకి చేస్తారు. కానీ కృష్ణరాజు గారి భక్తి ఏంటంటే, ఆయనతో నేను చాలా కాలం ఇంటి మెసిగా ఉన్నాను. మద్రాసులో ఉంటే నేను మద్రాసు వెళ్ళాను. మద్రాసు ఆయన అమ్మకి వెళ్ళాను. ఆయన ఫీల్డ్లో అప్పుడు జిల్లా కూడా ఇంకా ఫస్ట్ విద్యార్థి చేసిన గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ నుండి అక్కడే ఉన్నాను. అప్పుడు ఆయన అనిపించి ఫీల్డ్ వచ్చావు కాబట్టి వెస్టర్న్ డైరెక్టరే ఉండాలని చెప్పి అప్పుడు ఒక డైరెక్టర్ గారు దగ్గర పెట్టారు. ఆయన 3 సంవత్సరాలు వెస్టర్న్ డైరెక్టర్గా ఉన్నాను హైకోర్టుగా. తర్వాత నేను డొమెస్టిక్ అఫేర్స్ వల్ల వెనక్కి వచ్చేవాడు వచ్చింది. సరే, ఇంకా సెల్ఫ్ గురించి ఇలా చెప్పకుండా ఉంటే బాగుండదు ఎక్కువ. ఆయన ఎటువంటి మనస్తత్వం అంటే, ఎవరు వచ్చినా గేట్ దగ్గరికి వచ్చి లోపలికి రావడానికి భయపడి పచ్చవాళ్ళు కుర్రాళ్ళు గేట్ దగ్గర ఉండిపోయేవాడు. ఈయన ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేసేవాడు. సో నరసరావు చూడే ఎవరు వచ్చారు అని అనేవాడు. నేను గేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు లోపలికి తీసుకొస్తే పేరు పోయిన వాళ్ళ ఇంటరాక్షన్ తెలుసుకుంది, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుంది. వెంటనే నాకు పలాన చోట ఎక్కడో దూరంలో ఇలా జరిగిందంటే వెంటనే ఫోన్ చేసుకుని అక్కడ సుపీరియర్ ఆఫీసర్కి ఫోన్ చేసి దెన్ అండ్ దే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అలాగా వెంటనే ప్రాబ్లమ్ వాళ్ళు సాల్వ్ చేసేవాడు.